వీడేమన్నా ఇబ్బంది పెడుతున్నాడా? చెప్పండి, నేను చూసుకుంటాను. అలాంటిది ఏం లేదు, వెళ్ళి ఇక్కడి నుంచి. రేయ్ చెప్పు, ఈవినింగ్ వచ్చి సెటిల్ చేస్తానని చెప్పాను కదా, పెట్టే ఫోన్. ప్లీజ్ చెప్పండి మేడం, సార్ మిమ్మల్ని నిజంగా ఇబ్బంది పెట్టలేదా? ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను కదా. వెళ్ళవయ్యా, వెళ్ళు. లవ్ ప్రాబ్లమా? సార్ అమ్మాయి చెప్పినట్టు వినొచ్చు కదా సార్. హే, నీ పన్ను చూసుకోవే, నీకెందుకు. థ్యాంక్ యూ సార్. నా దగ్గరకొస్తే దీన్ని చంపేస్తా. మర్యాదగా వెళ్ళిపో. నీ అంత చూడంతే ఈరోజు వెళ్ళను రా, మర్యాదగా అమ్మాయిని వదిలే. ఏంట్రా జోక్ చేస్తున్నావా? అమ్మాయిని వదిలే. కత్తి తీ. ఆగు పాప, నువ్వు నా దగ్గరుంటేనే నేను సేఫ్ గా ఉంటాను. రై, బ్యాగ్ తీసుకొని అమ్మాయిని వదిలే. ఏంటి జోక్ చేస్తున్నావా? మళ్ళీ చెప్తున్నా, బ్యాగ్ తీసుకొని అమ్మాయిని వదిలే. దగ్గరికి రావద్దు, దగ్గరికి రావద్దు. ఎంత ధైర్యం రా నీకు, మాల్ని నిన్ను చంపుతానంటావా? మాల్ని ఎవరనుకున్నావురా? నా మనిషి మీద చెయ్యేస్తావురా నువ్వు? చంపేస్తా. నా మనిషి అన్న ఒక్క మాటతో నా కోపమంతా ఎగిరిపోయేలా చేశావు. అయితే వీణని ఓదార్చావే, కానీ మరో ఫీలింగ్ నీలో లేదన్నమాట. వెరీ గుడ్. మై గాడ్, కత్తి గీసుకుంది, పద హాస్పిటల్కి వెళ్దాం. అక్కర్లేదు, చిన్న గాయమే, తగ్గిపోతుంది. హే, నీకేమన్నా మెంట్లా? గాయం ఏందంటే పర్లేదు అంటున్నావు? ఓకేనా? సరే, పద బయలుదేరుదాం. అహంకారం కనిపించాల్సిన నీ కళ్ళల్లో ఓడిపోయాను అని బాధ కనిపిస్తుంది ఏంటి వీణా? బాధ నాకు కాదు, మీకుండాలి. పైగా మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది.
ఏంటి రివర్స్ గేర్ వేసావు? దొంగతనం చేసేదాకా దిగజారిన మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందని చెప్తున్నాను రిషి. ఎవరితో ఎలా ప్రవర్తించాలో మాకు బాగా తెలుసు. ముందు పెండ్రైవ్ ఇవ్వు. నేను కూడా అంతే మావయ్య గారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో అని బాగా తెలిసే మీ పెండ్రైవ్ మీకు ఇవ్వడానికి ఒప్పుకున్నాను. వినేవాళ్ళుంటే ఎన్నైనా చెప్తావు. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ని పక్కన పెట్టి పెండ్రైవ్ ఇవ్వు. వీణా అరవకు, అడగ్గానే నీ ఈగోని పక్కన పెట్టి పెండ్రైవ్ ఇచ్చావు. బాగుంది, అందులో డేటా ఉందో లేదో చెక్ చేసుకోవాలి కదా. ఇందులో ఉన్న డేటాని నీ దగ్గర ఇంకో కాపీ చేసుకుని ఉండొచ్చుగా. నా హార్డ్ డిస్క్ నాకు ఇచ్చాక నా డేటా అందులో ఉందో లేదో చెక్ చేసుకొని అప్పుడు చెప్తాను. రిషి, వీణా సమాధానం చెప్పి కదులు. మీకు అభయం అక్కర్లేదు, నేనెక్కడా సేవ్ చేయలేదు, మీరు నిశ్చింతగా ఉండొచ్చు. నువ్వు దెబ్బతిన్న పాము లాంటి దాన్ని వీణా, నిన్ను నమ్మడానికి వీల్లేదు. వెళ్ళి మీ బాబు ఫోటో తీసుకురా. మీ నాన్నగారి ఫోటో తీసుకురామ్మా.